నన్ను గత 8.5 సంవత్సరాలుగా అవమానిస్తున్నారు. నా వ్యక్తిగతం నేను భరిస్తా. రాజగోపాల్ రెడ్డిని గెలిపించి మునుగోడు ప్రజలు ఏమన్నా పాపం చేసిండ్రా? నయం మమ్మల్ని బెదిరించినా సరే చంపుతా అని చెప్పేసి అట్లని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ద్రోహం చేయలే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డది. నువ్వు వచ్చేసారి కూడా వచ్చే అవకాశం లేదు. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బీజేపీ ద్వారా చాలా బలపడ్డారు. చాలా వీక్గా ఉన్న సిచ్యువేషన్లో ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు. మామూలుగా కూడా ఎమ్మెల్యేకు ఉండాల్సిన హక్కుల్ని కూడా ప్రోటోకాల్ని కూడా పాటించడం లేదు. తెలంగాణ కోసం రాజీనామా అంటే అర్థం ఉంది. జగన్ కోసం రాజీనామా చేశారు. అది కేసీఆర్ తీసుకొచ్చిన సూత్రాన్నే మేము అమలు చేస్తున్నాం. ఇప్పుడు మీరు పోటీ చేస్తే, రాజీనామా చేసి పోటీ చేస్తే మళ్ళీ గెలుస్తారా? మున్గోడు ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం. రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా బీజేపీ ద్వారా చాలా బలపడ్డారు. ఈటల రాజేందర్ గారు, డికే అన్న గారు, బండి సంజయ్ గారు కూడా. జార్ఖండ్లో 22,000 కోట్ల మైనింగ్ కాంట్రాక్ట్ వచ్చింది రాజగోపాల్ రెడ్డికి. కేసీఆర్ అవినీతిని బయటికి తీసుకురావాలన్నా, కేసీఆర్ని గద్దె దింపి ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా అది బీజేపీకి అవుతుందని నా భావన. ఇప్పుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో చాలా చేరికలు జరుగుతున్నాయి. ఒక వ్యక్తి కేంద్రంగా ఆ పార్టీ నడిస్తే అది ప్రమాదం సమాజానికి. మీరంత రెడ్డిలు ఉన్న రెడ్డి కన్సల్టేషన్ కాంగ్రెస్ వైపు ఎందుకు చేయలేకపోతున్నారు? నీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తా అంటే అది టెంపరీ చేయగలుగుతారు. కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయకూడదు. రేవంత్ రెడ్డికి ప్రజాదరణ ఉంది కదా. ఈలలు, కేకలు, చప్పట్లతోటి ఓట్లు రావు. నేను ఎమ్మెల్యే పదవి కోసమా? ఎందుకు రాజగోపాల్ రెడ్డి శక్తిని అంచనా వేయలేకపోతుంది కాంగ్రెస్? వాళ్ళు తప్పంచనా వేసిండ్రు. మునుగోడు ప్రజల యొక్క తీర్పు తెలంగాణలో మార్పు.